క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారా లేదా పైనుంచి ఒత్తిళ్ళ? ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లున్నా మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఫండ్స్ సేకరణ ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు? ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హాజరు. ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మిత సబర్వాల్ కూడా ఆన్లైన్ లో అటెండ్ అయిన ఎస్కే జోషి. కాళేశ్వరం మార్పులు వెనుక ఎవరున్నారు? మీరున్నారా? మరి మీరు సుప్రీం ఉన్నది, బీఆర్ఎస్ సుప్రీం ఉన్నాడా చెప్పుర్రి. చెప్తే ఇక్కడ మేము ఏంది, ఎందుకంటే పైసలు అడ్డగోలుగా పెట్టి ఇప్పుడు తక్కువ ఖర్చుతో అయ్యేటట్టు చూస్తారు ఎవరన్నా. తుమ్మిడి హట్టి దగ్గర నీళ్లున్న తర్వాత అడగట్టాల్సింది, ఎందుకు అక్కడికి తీసుకుపోయి మళ్ళీ అడిగింది తీసుకుపోయి మెడిగట్టు, ఇట్లా అన్యాయం ఎందుకు చేసిండు, నాశనం ఎందుకు చేసిండు అని చెప్పేసి వీళ్ళని పిలిచి అడిగిందట స్మితా సబర్వాల్. తర్వాత ఇక వీళ్ళందరూ ఉన్నట్టు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. అయితే ఇన్నాళ్ళు ఇరిగేషన్ ఆఫీసర్లు, ఏజెన్సీ ప్రతినిధులను విచారించి టెక్నికల్ అంశాలను రాబట్టిన కమిషన్ ఇప్పుడు సెక్రటరీల స్థాయిలో జరిగిన పాలసీ డెసిషన్లు, ఫైనాన్స్ అంశాలపై ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా పలువురు సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేసిందంట వాళ్ళని. అయితే ఇందులో కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎస్ సోమేష్ కుమార్, తర్వాత స్మితా సబర్వాల్, వీళ్ళందరూ కూడా పోయిందంట. రజత్ కుమార్ అంట ఆయన విన్నాడుగా, రజత్ కుమార్. ఈ రజత్ కుమార్కి ఏమైందంటే అప్పుడు ఏది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టంగానే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ మెగా కంపెనీ ఉంటుంది కదా, ఈ మెగా కంపెనీ వాళ్ళు పైసలు ఇచ్చి ఇలా బిడపెళ్లి చేసిరట. మొత్తం బిడపెళ్లి ఖర్చులు పెడుతున్నారు అంటే మామూలుగా కాదు కదా పెళ్లి, ఆ కథ అంతా కూడా చేసిండ్రంట. అట్లా రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. కాబట్టి ఏమైందిరా నాయన చెప్పేసి వీళ్ళని అడిగింది. ఒక నిమిషం, ఇక కాళేశ్వరం బ్లండర్ డిపిఆర్ లేకుండానే మూడు బ్యారేజ్లు అని చెప్పేసి కంచర్ల రఘు అంటా ఉన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే 2 లక్షల ఎకరాలు అదనంగా అదనపు ఆయకట్టు వచ్చేది. మేడిగడ్డ బ్యారేజ్ తో కొత్త ఆయకట్టు లేకపోగా బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో మంత్రి నియోజకవర్గం అంటే నాశనమైంది. 1000 ఎకరాలు మునుగుతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణ సంస్థకు అదనపు చెల్లింపులు. ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌస్లు కట్టారు. కమిషన్ ముందు ప్రజెంటేషన్ కంచర్ల రఘు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, అది ఇప్పుడు కాళేశ్వరం బ్లండర్ అని చెప్పేసి అన్నారు, తర్వాత డిపిఆర్ లేకుండానే మూడు బ్యారేజ్ ఎట్లా కడతారని చెప్పేసి మీరు అన్నట్టుగా వార్తలు కనిపిస్తున్నాయి. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? హలో, చెప్పండి సార్ లైవ్ లో ఉన్నారు చెప్పండి సార్. వాట్సాప్ అది నిన్న కమిషన్ విషయం జరిగింది అన్నమాట. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి గతంలో నుంచి మొత్తం నీళ్లను తీసుకోవాలనేసి అనుకున్నారు. ఇది ప్రాణిత నది ఆదిలాబాద్ జిల్లాలో తుమిలిట్టు అనే ప్రాంతం నుంచి ఈ నీళ్లను ఎల్లంపల్లి దాకా తీసుకురావాలనేది మొదటి ప్రతిపాదన. అయితే 2014 తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే తుమిడిహట్టు దగ్గర నీళ్లు లేవు, తుమిడిహట్టు దగ్గర నుంచి తీసేసి మేడిగడ్డ దగ్గరికి మార్చారనమాట. దీంతో అసలు మొత్తం సమస్య అంతా దాంతోనే మొదలైంది. ఎందుకంటే మేడిగడ్డ దగ్గరికి మార్చేసరికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెరిగిపోయింది. రెండోది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు కేవలం మేడిగడ్డ దగ్గర నుంచి వెల్లంపల్లికి లిఫ్ట్ చేయడానికి 1,000 కోట్ల రూపాయల ఖర్చు పెరిగింది ప్రతి సంవత్సరం. ఇది కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్. మూడోది ఏంటంటే మొత్తము అసలు అదనపు ఆయకట్టు రాకపోగా ఎల్లంపల్లి వరకు 1 ఎకరం ఆయకట్టు లేదు అదనంగా, మొత్తం 1000 ఎకరాల భూములు మునిగిపోయినాయి. సో ఎన్ని నష్టాలు జరిగినాయి. అసలు వాళ్ళు చెప్పిన కారణం ఏంటి, తుమ్మిడిహట్టు దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయని నిన్న కమిషన్ ముందు మొత్తం వివరాలతో సహా అందించడం జరిగింది. ఎందుకంటే మొత్తం నది అంతా ఒకటి, తుమ్మిడిహట్టు దగ్గర ప్రాణహిత నది ఉంటుంది, దాని కిందికి వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రాణహిత నీళ్ళే ఉంటాయి. ఈ మధ్యలో యాడ్ అయ్యేవి అసలు ఏమీ లేవు, నీళ్లు అదనంగా యాడ్ అయ్యేవి లేవు. మరి తుమ్మిడిహట్టు దగ్గర నీళ్లు మేడిగడ్డ దగ్గర నుంచి ఎట్లొచ్చినాయి అనేసి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సిడబ్ల్యూసి చెప్పిందని వాళ్లను మిస్ఇంటర్ప్రిట్ చేసి మొత్తం ప్రాజెక్టు లొకేషన్ ని తుమ్మిడిహట్టు దగ్గర నుంచి మార్చడం జరిగింది. సో ఈ వివరాలన్నీ కూడా నిన్న కమిషన్ ముందు పెట్టాము. రెండోది ఏంటంటే ఈ కమిషన్
ఈ బ్యారేజీల మీద మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీల్లో జరిగిన అవకతవకల గురించి ముఖ్యంగా ఇదేంటంటే డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఆ డిపిఆర్ అనుమతి రాకముందే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. అసలు మొత్తం స్థలం ఎన్నికలు అంటే ఎక్కడ ఎంపిక చేశారో ఆ స్థలం కూడా సరిగ్గా లేదు, దాని వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందనేసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. అట్లనే ప్రాజెక్టు నిర్మాణంలో అసలు టెండర్ కండిషన్ అమలు చేయడంలో అసలు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు అక్రమంగా కాంట్రాక్టులకు చెల్లింపులు చేయడం జరిగింది. ఇవన్నీ ఆధారాలన్నీ కూడా నిన్న కమిషన్ కు అందజేశాం. సార్ ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా అడిగినారు, అడిగితే వాళ్ళు ఇప్పుడు మీరున్నారా లేకపోతే మీ పైన ఎవరైనా ఒత్తిడి ఉందా అని చెప్పేసి అడిగినారు, దానికి వాళ్ళు ఏమైనా తెలిసిందా సార్? ఏమైనా అంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది మన వివరాలు ఇవ్వండి. అది కమిషన్ లో 1-to-1 డిస్కషన్స్ జరుగుతున్నాయి, అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు బయటికి రాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కంచల్ రఘు సార్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ కాళేశ్వరం బ్లండర్, అసలు యాక్చువల్ గా డిపిఆర్ లేకుండానే, అంటే అసలు యాక్చువల్ గా డిజైన్ ప్రాజెక్ట్ ఇక్కడ రిపోర్ట్ లేకుండానే ఉట్టిగానే ఇక్కడ ఇప్పుడు ఒక ప్లాన్ ఏదైనా చిన్న ఇల్లు కట్టాలనుకుంటేనే ఒక ప్లాన్ ఉంటది, దానికి డిజైన్ ఉంటది, దానికి వేసుకుంటాం మనం, ఎడ కట్టాలి, ఎంత కట్టాలి, ఎంత ఎన్ని గదాలు కట్టుకోవాలి, తర్వాత ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ అదేది బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ టీవీ పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అంత పెద్ద ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టేటువంటి ప్రాజెక్టు సంబంధించి కనీసం ఈ డిపిఆర్ లేకుండానే ఇక ఈ 3 బ్యారేజీలు కట్టేసిండట కాక ఇచ్చింది. ఇదంతా కూడా మొత్తం ఇదంతా కథే, అసలు ముచ్చటైంది. అయితే ఏమైంది ఇక్కడ, తుమ్మిడిగట్టు దగ్గర కట్టాల్సినటువంటి అంటే పైన కట్టాలి సార్, ఎప్పుడైనా కానీ ఇప్పుడు పైన కట్టిండ్రు అనుకో, పైన ప్రాజెక్ట్ కడితే తర్వాత ఈజీగా కిందకి నీళ్ళు వస్తాయి. కానీ ఆయన ఏం చేసిండే, వీడు కట్టిండు, కట్టిన తర్వాత పైకి నీళ్ళు తీసుకోండి, మళ్ళీ పైకి తీసుకొని మళ్ళీ తీసుకురావాలి. ఇదంతా దీనికి ఏమైందంటే కరెంటు ఖర్చు, తర్వాత వేల కోట్ల రూపాయల కరెంటు ఖర్చు తెలంగాణ ప్రజల పైన భారం పడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా కడితే తక్కువ ఉండే, అసలు యాక్చువల్గా 38,000 కోట్ల రూపాయల అంచనా వేయంతోటి అక్కడ నిర్మించాలని చెప్పేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నిర్ణయించారు. ప్రాణహిత అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అని చెప్పేసి ఆ పేరుతోటి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు భావించారు. అయితే అది దానికి 38,000 కోట్ల రూపాయల అంచనా వేయని వాళ్ళు ప్రతిపాదన చేసిండ్రు. ఆ తర్వాత ఏమైంది, దానికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ చేసిండ్రు. తుమ్మిడిగట్టు వాళ్ళ దగ్గర కడితే పైనుంచి కిందికి వస్తుంది, అక్కడ ఆదిలాబాద్ కూడా సస్యశ్యామలం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మంచిగా అవుతాయి అని చెప్పేసి వాళ్ళు భావించారు. దానికోసం ఏం చేసిండ్రు, కాలువలు తర్వాత కొన్ని అంటే కార్యక్రమాలు కూడా అంటే పనులు కూడా స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి అప్పటికే 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కాలువలు అవన్నీ కూడా తవ్వించారు. ఇవన్నీ వేసిన తర్వాత అది పక్కకు పెట్టేసిండు కాక, ఎందుకంటే అది వేస్తే అలా కమిషన్ ఏం రాదు కదా. తర్వాత ఇప్పుడు అప్పటికి కొన్ని పనులు అయిపోయినాయి కాబట్టి అంత పైసలు రావని చెప్పేసి ఏ గడ కడతారా ఇడగాడు ఇట్లా అని చెప్పేసి కింది తీసుకుపోయాడు. కింది తీసుకుపోయి కట్టి మళ్ళీ మీదకి ఎత్తిపోసి మీద నుంచి మళ్ళీ కిందికి చీఫ్ ఇంజనీర్ అని చెప్పేసి ఇటువంటి ప్రాజెక్ట్ ఏడగట్టలేదని అక్కడ దాంట్లో కూడా వేసిండ్రు. ఏది గూగుల్లో చూపించారు, తర్వాత ఇక్కడ ప్రపంచంలో అట్లా ఎటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం బీబీసీల డాక్యుమెంట్ కూడా వేయించారు, పైసలు ఇచ్చి చేయించారు, అది డిలీట్ చేశారు ఇప్పుడు ఈ మధ్యలో. అయితే కాళేశ్వరం అని పాటలు కూడా ఇవన్నీ లంగలంగ కథలను పడ్డారు. కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని గత ప్రభుత్వం మొత్తం కూడా ముంచింది. మొత్తం వాళ్ళ జేబులు నింపుకోవడానికి మనని ఇప్పుడు అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి 100% ఉన్నది. రఘు సార్ మంచి ఎక్స్పర్ట్, మొత్తం మీద ఆయన కరెంట్ మీద ఎక్స్పర్ట్, తర్వాత ఇంకోటి ఏంటంటే వీటిపైన కూడా మంచి అవగాహన ఉన్నది ఆయనకు. ఇట్లా ఉంటే మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.